ఏఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను నా డివిజన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనతో ఉన్నారు 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ గారు. ఆయనతో మాట్లాడి తన డివిజన్లో ఉన్న సమస్యలేంటి, ఆ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇక ముందు డివిజన్ అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? 46వ డివిజన్ ప్రజలకి, నెల్లూరు పట్ట ప్రజలందరికీ కూడా నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్, బాగున్నాయి సార్. సార్, నెల్లూరులో తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి సార్. బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి, బాగున్నాయా? లేదు, స్పష్టంగా చెప్పాలంటే నెల్లూరు టౌన్లో చూస్తూ ఉన్నారు, అభివృద్ధి పనులు అయితే సర వేగంగా జరుగుతున్నాయి. మహేష్ గారు చెప్పండి, మీరు మీ ఎక్కడ పుట్టారు అంటే, నెల్లూరే సొంతంగా మీది? సార్, నేను బై బర్త్ నెల్లూరే. ఓకే, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను. విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? నెల్లూరులోనే జరిగింది. నేను చాలా తక్కువ చదువుకున్నాను చదువు అయితే. ఓకే, ఏ నేనైతే చదువు అంతా నెల్లూరులోనే, ఇక్కడే. మరి మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారా? అందరూ ఇక్కడే ఉంటారు, కానీ నాతో చదువుకున్న వాళ్ళంతా కూడా ఉన్నత స్థాయిలో అంతా బయట వేరే విదేశాల్లో ఉన్నారు. ఇట్లా బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, పట్టణంలో కూడా ఉన్నారు అందరూ హ్యాపీగా. మీ వివాహం ప్రేమ వివాహమా, పెద్దల గురించి? లేదు, మా వివాహం పెద్దల గురించి. మీరు బాగా యూత్ గా ఉన్నారు కదా, అందుకని ఆ క్వశ్చన్ అడిగారు అన్నమాట. పెద్దల కుదిర్చిన వివాహం, కుదిరించిన వివాహం. ఏమా, పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు? నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద బాబుది బీటెక్ కంప్లీట్ అయిపోయింది, పాప కూడా జాబ్ చేస్తుంది, చిన్న పాప వచ్చేసి రీసెంట్ గా అయిపోయింది, ఆ పాప కూడా ఏదో ఎక్స్ట్రా కోచింగ్ తీసుకుంటూ అట్లా. మీకు జాబ్ చేసే పాప ఉందా అండి? ఉంది సార్, అనిపించాలి వాళ్ళు చూస్తుంటే. జాబ్ అయిపోయింది, మ్యారేజ్ కూడా తొందరలో. ఓకే, రైట్, ఓకే. సరే, మరి రాజకీయాల గురించి మాట్లాడుకుందాం సార్. మీరు అంటే తక్కువ చదువుకున్నారు, మీరంతా అంటే పెద్దల గురించి అంటే మీరు చెప్పిన దాన్ని చూసి బట్టి మీరు చాలా హోమ్లీ పద్ధతిగా ఉంటున్నారు. మరి రాజకీయాలకు ఎలా రావాలనిపించింది మీకు, ఎందుకంటే చాలా మంది భయపడుతుంది రాజకీయాలకు రావాలంటేనే? సార్, యాక్చువల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో రాజకీయాల్లో ఎవరూ లేరు. మీ తరతరాలుగా? మా తరతరాలుగా ఎవరూ లేరు. ఓకే, కాకపోతే మున్సిపల్ కౌన్సిలర్ స్థాయిలో మా పెద్దోళ్ళు ఉన్నారు, అంటే పెదనాళ్ళు వాళ్ళు. మా వంశపరంగా అయితే మాత్రం ఫస్ట్ 1995లో మా అన్నగారు నిలబడ్డారు, ఇండిపెండెంట్గా పోటీ చేసాము. ఏ డివిజన్ తరఫున? సేమ్ ఇప్పుడు నేను ఏ డివిజన్లో ఉన్నా ఆ డివిజన్లో పోటీ చేసాము. పోటీ చేసినప్పుడు ఆ రోజు మనం ఇండిపెండెంట్గా అతి తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచాము. తర్వాత ఇంకోసారి మనం నిలబడలేదు, గ్యాప్ ఇచ్చాము. తర్వాత మళ్ళా మా ప్రియతమ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ గారు 2014లో ఖచ్చితంగా అనా మీరు ఉంటే బాగుంటుందని చెప్పారు, నిజంగా నాకు అవకాశం ఇచ్చి నన్ను రాజకీయాలు ఇంకా రోజు రోజుకి ఎదిగేదానికి నా వాస్తవంగా చెప్పాలంటే నేను రాజకీయంలో ముందున్నా కానీ చిన్నవాడైనా కానీ నాకు రాజీవ్ గురువు నేను అనుకోవాల్సింది నా అనిలే, అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పని అనుకోవాలా, ఎందుకంటే నన్ను ఒక స్థాయిలో తీసుకొచ్చిన వ్యక్తి మా నగర శాసనసభలు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి నేనైతే గర్వంగా చెప్తున్నాను. అంతే, పరిచయం ఎలా ఏర్పడింది అసలు? పరిచయం అంటే నాకు యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా మన నెల్లూరు పట్టణంలో ఒక పెద్ద రాజకీయ కుటుంబంతో ఉండేవాడిని. తర్వాత మన ప్రస్తుత నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కార్పొరేటర్గా నిలబడ్డారు, ఆ రోజు నుంచి నాకు పరిచయం ఉంది. తర్వాత మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, పోటీ చేసిన తర్వాత కూడా పరిచయం ఉన్నా కానీ, కానీ మేము 2013లో మామూలుగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు జగనన్న కోసం ఆయన బాటలో నడుస్తూ ఆయన కోసం పోరాటం చేసేటప్పుడు, జైల్లో ఉండేటప్పుడు అతను మళ్ళా తిరిగి జైలు నుంచి బయటకు వచ్చేదాకా ఆ నల్ల దుస్తులు వేసుకొని అతను నిజంగా ఒక మనిషి మీద ఉన్న అభిమానాన్ని నిజంగా ఇట్లుంటా ఇంత ఉంటుందా అని చూపి నిరూపించుకున్న వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు. అతను చూసిన తర్వాత అతను అనా ఖచ్చితంగా నువ్వు రావాలి, వస్తే బాగుంటుందన్న, మనమంతా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పినప్పుడు ఆ రోజుల్లో చాలామంది ఒత్తిళ్ళు పెట్టి కూడా మనల్ని పోనీయకుండా చేసినా కానీ, కాకపోతే
అతను మనిషి నిజాయితీకి అతను ఉండే నిలబడే దాని విధానాన్ని బట్టి మేము అయితే నిజంగా అతను మేము నచ్చి అతను రాజకీయాల్లో మేము పోవడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా ఆయన తో నడుస్తున్నారు మీరు నేను దాదాపు అతనితో 10 సంవత్సరాల 11 సంవత్సరాలు ఈ 11 సంవత్సరాల జర్నీలో మీ అనుబంధం ఎలా ఉంది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అంటే మనసు విభేదాలు రావడం కానీ ఏమీ లేదు ఏ రోజు ఎక్కడ కూడా ఏదైనా అభివృద్ధి పనులు అయితే ఎందుకంటే 2014 లో మా శ్రీమతి కార్పొరేటర్ ఇప్పుడు నేను కార్పొరేటర్ ఓకే 2014 లో మన ప్రభుత్వం లేదు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉన్నా గానీ అయినా గానీ మన వార్డులో అభివృద్ధి పనుల కోసం మేమైతే పోరాటం చేసి అభివృద్ధి పనులు సాధించుకున్నాము ఎక్కడ కూడా కాదు అలాగే 2019 లో మన ప్రేద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంకా కూడా అభివృద్ధి పనుల్లో సరవేగంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం 2014 లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అవును ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు ఏంటి రెండింటికి తేడా ఎలా అనిపిస్తుంది అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మనం ప్రతిదీ కావాలన్నప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళి అడుక్కున్నప్పుడు ఒక లిమిటెడ్ పెట్టారు ఒక కార్పొరేటర్ కి 25 లక్షల రూపాయలు 14 ఫైనాన్స్ అని చెప్పి గ్రాంట్ అన్నారు మనం ఒక వార్డును డెవలప్ చేయాలంటే 25 రూపాయలతో ఏ విధంగా మనం డెవలప్ చేయగలుగుతాం 25 లక్షల రూపాయలతో అనేది కానీ ఆ రోజు అదే కొరం కావాలంటే వచ్చేది కాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకుంటూ పోయారే కానీ ఆ రోజు ఈ రోజు అదే జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా లేదు ప్రతి ఒక్కరిని సమానంగా చూసి అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరికి కూడా తోడుండు ఎక్కడ అభివృద్ధికి కావాలో అక్కడ కావాల్సిన అంత ఫండ్స్ ఈ రోజు ఇస్తూ కావాల్సిన పనులు కూడా జరుగుతున్నాయి అప్పటికిప్పుడు తేడా అంటే అదే ఆ రోజైతే నేనైతే నాకు తెలిసి నా డివిజన్లో మొత్తం కలిపి ఒక 30 లక్షల 40 లక్షలతో వర్కులు చేస్తుంటే ఈ రోజు అదే నా వార్డులో కనీసం 5-6 కోట్ల వర్కులు జరుగుతున్నాయి అదే వ్యత్యాసం మీకు ఈజీగా అర్థమవుతుంది కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉందండి ఇప్పుడు మనం సాధారణంగా చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం వాళ్ళు 2014 నుంచి దానికి ముందు నుంచి కూడా నెల్లూరు నగరంలో అభివృద్ధి ఏమన్నా జరిగిందా అంటే ఖచ్చితంగా అది మా ప్రభుత్వ హయాంలోనే వైసీపీ వచ్చి చేసింది ఏమీ లేదు అంటున్నారు దీనికి నిజాయితీగా సమాధానం చెప్పండి ఏం చెప్తారు మీరు 100% చెప్తాను సార్ ఇప్పుడు మీరు కూడా నెల్లూరు పట్టణంలో ఉండేవారే మీరు కూడా ఇక్కడ తిరుగుతున్న వారే చూశారు వాళ్ళు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెల్లూరు పట్టణంలో కనీసం 26-27 పార్కులు నారాయణ గారు చేశారు కదా కొన్ని పార్కులు సార్ నారాయణ గారు ఊరికే నామమాత్రానికి శంకుస్థాపన చేసి ఊరికే బోర్డు శిలాఫలకాలు తగిలించుకొని వెళ్ళారే కానీ ఏ పార్కులు పూర్తి చేసి మనం ఓపెన్ చేసుకున్న దాఖలాలు లేవు ఒకటో రెండో తప్పనిచ్చి ఈ రోజు మీరు చూడండి 27 పార్కులు మనం ఈరోజు అన్నీ కూడా ఓపెన్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కటి మన బాల మన 16 డివిజన్లో 2 పార్కులు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తరఫున పార్క్ కానీ మా 9వ వార్డులో కానీ మన 54లో కానీ మన 13వ వార్డులో కానీ ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క వారం మనం నగర శాసనం అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడో దగ్గర ఓపెన్ చేస్తూనే ఉన్నారు పార్కులు అలాగే ఆ రోజు వాళ్ళు ఏమన్నారు ఎంతసేపటికి ఏంటంటే మేము యూజీడీ తీసుకొచ్చాం మీకు మెగా వాటర్ తీసుకొచ్చామన్నారు ఆ పనులు పూర్తిగా చేసిన పరిస్థితి లేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితి అండర్ గ్రౌండ్ దగ్గర పూర్తిగా చేసిన పరిస్థితి లేదు ఆ రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఒక కమిషన్ల కోసం ఇచ్చుకొని సరిగా వర్క్ని అయితే పూర్తి స్థాయిలో అయితే పని జరగలేదు దానివల్ల కూడా మేము కూడా ఇప్పుడు కూడా స్ట్రగుల్ పడతా ఉంటాం అప్పట్లో నారాయణ గారు మంత్రి కొన్ని కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ రోడ్లు అంటే ఎండ్ నుంచి ఎండ్ వరకు రోడ్లు వేసి మొక్కలు నాటేవారు కానీ ఇప్పుడు చూసినట్లయితే ప్రధానంగా మనకు చాలా ప్రజల నుంచి కూడా ఒక విమర్శ వినిపిస్తుంది రోడ్లు అధ్వానంగా ఉన్నాయని దానికి మీరేం చెప్తారు సార్ 100% సార్ ఇప్పుడు మీరు చూడండి మన నెల్లూరు పట్టణంలో అయితే టోటల్ ప్రతి ఒక్క దగ్గర రోడ్స్ వర్క్లు దాటుతున్నాయి గత 50 సంవత్సరాల నుంచి మైపాడ్ రోడ్డు చూడండి అవును ప్రజలు ఎంతో బాధపడుతూ నరక యాతన అనుభవించారు 50 సంవత్సరాలు ఎవరు సాహసం చేయనంటే ఆ ఏరియాని ఎవరు కూడా ధైర్యం చేయలేదు ఎంతోమంది మంత్రులు పోయారు ఎంతోమంది ఎమ్మెల్యేలు పోయారు ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు పోయారు కానీ ఎవరు కూడా ఏం చేయలేదు ఈరోజు నిజంగా మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ధైర్యం చేసి ఈరోజు ఆ రోడ్డుని మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్ ఏముందో మొత్తం తీసి ఈరోజు అది నిజంగా రాబోయే రోజుల్లో అసలు ఆ ఏరియాలో మనం పోతుంటే మనం ఎక్కడ మనం ఉన్నామనే విధంగా వేస్తున్నారు అంతేకాదు ఈరోజు ఆ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది లాస్ట్ టైం మామూలుగా ఉండేదానికి ఈ రోజుకైతే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఈ ఒక సైట్ కాస్ట్ కూడా దానికి డబల్ అయ్యే పరిస్థితి ఉంది చాలా జనాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే
అంతేగా ప్రతి ఒక్క ప్రాంతంలో రోడ్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్క ప్రాంతంలో ఏమన్నా పెండింగ్ ఉన్నా గానీ ప్రతి ప్రాంతంలో రోడ్లు వరకు జరుగుతున్నాయి ఎక్కడక్కడ ఏమీ ఇబ్బంది లేదు రాబోయే ఒక 6 నెలల్లో నాకు తెలిసైతే నెల్లూరు పట్టణంలో మాక్సిమం ఒకరి గురించి నా వార్డ్ ఎత్తుకోండి నాది కమర్షియల్ ఏరియా అంతా ఇరుకైన ప్రాంతాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అయినా గానీ అలాంటి ప్రాంతాల్లో కూడా మనం ఈ రోజు రోడ్లు వేసుకుంటున్నాం రోడ్డు పనులు జరుగుతున్నాయి ప్రతి ఒక్క దగ్గర కూడా జరుగుతున్నాయి దాంట్లో అయితే మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో ఏదైనా అక్కడక్కడ కూడా పెండింగ్ ఉన్నా గానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పని చెప్తున్నాను వర్షాకాలం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎండాకాలం నెల్లూరు చూడడానికి చాలా బాగుంటుంది నెల్లూరు సిటీ చాలా అద్భుతంగా ఉంటుంది వర్షాకాలం వచ్చిందంటే ఆ దారుణమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం సండే మార్కెట్ నుంచి మొత్తం అంతా కూడా సార్ ఎక్కడెక్కడ మునిగిపో మోకాళ్ళు నీళ్ళలో జనాలు నడుస్తున్నారు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అవును సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఒక టంకు రోడ్డు కాదు మన ఏసీ సెంటర్ కా నుంచి మన గాంధీ బొమ్మ దగ్గర ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండేది నేను 2014 మా శ్రీమతి కార్పొరేటర్ అయిన తర్వాత నేను తొలుత పనిచేసింది మన టంకు రోడ్డు డ్రైన్ ఎందుకంటే ఆడ ఏదైనా చినుకు పడినా కానీ వర్షం బాగా భారీగా ఒక అరగంట వర్షం పడితే ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది జనాలు ఈ యొక్క షాపింగ్కి అన్ని రకాలు ఎందుకంటే ఇక్కడ గోల్డ్ మర్చెంట్ ఉంది క్లాత్ మర్చెంట్ ఉంది అలాగే ఫ్యాన్సీ కానీ అన్నీ సంబంధించిన మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి వేలాది మంది జనాలు వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందుల్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం లస్సీ సెంటర్ కా నుంచి మన ఏసీ సెంటరు రాధాహాల్ సందు ఆడ మనం డ్రైన్ కట్టాం కట్టిన తర్వాత ఆడ వరకు మనం ఈరోజు ఎంత వర్షం పడినాక నీళ్ళు నిమలవలసింది ఇప్పుడు గాంధీ బొమ్మ కాడ మన రాజవీధి పోయే సందు కాడ ఇబ్బంది పడుతూ ఆడుంది దాన్ని కూడా మేము పరిష్కరించే దానికోసం ఇటీవల కాలంలో అందరినీ ఈ గారిని కానీ అలాగే మన డిఈ గారిని ఏఈ గారిని మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరిని తీసుకొచ్చి దాని శాశ్వత పరిష్కారం కోసం మా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టి తీసుకెళ్ళి వారి సహకారంతో ఖచ్చితంగా దాన్ని పూర్తిగా మళ్ళాగా తిరిగి ఇంకా 60-70 సంవత్సరాలు మనం తిరిగి చూసుకునే విధంగా దాన్ని కూడా తయారు చేసేదానికి ప్రతిపాదనలు కూడా పెడుతున్నాం ప్రతి ఏరియాకి ప్రతి కాలనీకి కూడా మౌలిక వసతులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు రోడ్లు కావచ్చు మంచినీరు వీధి దీపాలు ప్రధానంగా చూస్తాం సో మీ డివిజన్కి సంబంధించి మౌలిక వసతులు మీరు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు సో మా ఏరియాలో ఫస్ట్ డ్రైన్ ప్రాబ్లం మీరు చెప్పినట్టు ఎందుకంటే బాగుంది మన మాకు రెండే రెండు ప్రధానమైన డ్రైన్స్ ఉన్నాయి ఒకటి మండపాలీది నుంచి చిన్న బజార్ మండపాలీది నుంచి మనకి లస్సీ సెంటర్కి ఒకటి ఉంది ఇంకోటి పంతులవారి వీధి నుంచి కనెక్టింగ్ సేమ్ ఆడికే వచ్చి పెద్ద కాలం వెళ్ళాలి మన కొత్త వాళ్ళ దగ్గర ఉండే శ్రీనివాసాల కొత్త వాళ్ళ దగ్గర ఉండే పెద్ద కాలంలోకి కనెక్టింగ్ కలవాలి అక్కడి నుంచి వెళ్ళాలి దాదాపు నేనైతే మా నగరసార అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో మండపాలీది నుంచి మన లస్సీ సెంటర్ దాకా పెద్ద కాలవ కట్టి బాగా వాళ్ళకు వసతిగా కల్పించాం ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు ఎంత వర్షం పడినా కానీ చుక్క నీరు నిలబడే పరిస్థితి లేదు డ్రైన్ల విషయంలో అయితే పూర్తిగా ఇంకా కూడా ఒక 30% బ్యాలెన్స్ ఉంది పూర్తిగా అయిందని చెప్పడం లేదు కాకపోతే ప్రధానంగా అయితే ఇబ్బందులు అయితే మాత్రం సాల్వ్ చేసుకుంటున్నాము ఇంకో 30% డ్రైన్స్ ఉన్నాయి అది కూడా తొందరలోనే మా నగరసేవ అనిల్ కుమార్ గారి సహకారంతో పూర్తి చేస్తాను దాంట్లో అయితే ఇబ్బంది లేదు అలాగే ఇంకా వార్డులో సమస్యలు అనేది ఉంటాయి అవన్నీ కూడా పరిష్కరించుకొని పోతున్నాము ప్రధానంగా దోమలు ఎక్కువగా ఉన్నాయి మనకు ఎందుకంటే ఒకసారి మనం మీకు గుర్తుండే ఉంటుంది ఎక్కువ డెంగ్యూ ఫీవర్ ఎక్కువ వచ్చింది కూడా నెల్లూరు జిల్లాలోనే మరణాలు కూడా ఇక్కడే సంభవించాయి సో అలాంటి సమస్యలు అంటే మీరు చెప్పినట్టు మొత్తం అంతా ఒకటి కమర్షియల్ ఏరియా సో చెత్త వేస్తుండ్రు ప్లాస్టిక్ వేస్తుండ్రు ఎక్కడెక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయిపోతుంది సో బ్లాక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా దోమలు లార్వ ఆటోమేటిక్ పెట్టేస్తుంటాయి సో దోమల నివారణకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సో దోమలకి ఆల్రెడీ ఫాగింగ్ మిషన్స్ వస్తుంటాయి ప్లస్ ఏంటంటే ఫాగింగ్ మిషన్సే కాకుండా మేము కూడా ఆయిల్ బాల్స్ అన్నీ కూడా మా సొంత నిధులతో ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా మీకు తెలుసు మన ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు అతని సొంత డబ్బులతో ఫాగింగ్ మిషన్లు పెట్టారు ఆయిల్ బాల్స్ అన్నీ వేశారు మేము కూడా అదే క్రమంలో ఆయన బాటలో నడుస్తూ మేము కూడా ఈ ఆయిల్ బాల్స్ అప్పుడప్పుడు కూడా ఖచ్చితంగా ఏంటంటే ఫాగింగ్ వేసినా కానీ పూర్తిగా నివారణ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఆయిల్ బాల్స్ అట్లట్లు వేస్తూ ఈ దోమల్ని నిర్మూలన చేయడానికి కోసం మేము మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాయి
सो రెండు సార్లు మిమ్మల్ని కార్పొరేట్ గా గెలిపించినటువంటి మీ డివిజన్ ప్రజలు కావచ్చు అయితే మీ డివిజన్ అభివృద్ధికి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి ఏమేం చేయబోతున్నారు ఫ్యూచర్ లో సార్ యాక్చువల్ గా నాదంతా ఓల్డ్ సిటీ ఎందుకంటే పెద్దగా నేను అభివృద్ధి చేసి చూపించేంత పరిస్థితి లేదు వస్తంగా మేమైతే నాకు పెద్ద రోడ్ గా ఉండేది గానే ఉండేది మన ఏసీ సెంటర్ నత్తికి సెంటర్ దాన్ని కూడా ఒక మోడల్ ఏరియాగా చేయాలని చెప్పని ఆలోచనతో దాన్ని కూడా ప్రతిపాదనలు పెట్టున్నాం అది కూడా త్వరలో దాన్ని కూడా చేస్తాం అలాగే కాకుండా నా వార్డ్ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే కొన్ని సమస్యల్ని కూడా నేను మా ఎమ్మెల్యే ద్వారా అనిల్ కుమార్ ద్వారా చాలా వరకు సాధించుకున్నాను దాంట్లో ముందుస్తుగా చెప్పాలంటే ముందు చెప్పాను కదా మా ఇరుకైన ప్రాంతంలో ఈ శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ శానిటేషన్ సమస్య గురించి ఎట్లా చేయాలి ఎలా వాళ్ళకి పరిష్కరించాల క్రమంలో మొట్టమొదటిసారిగా మా శ్రీమతి గారు కార్పొరేటర్ అయిన తర్వాత మా సొంత నిధులతో వారికి రిక్షా బండ్లు పుష్కాట్లు మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నెల్లూరు మున్సిపల్ కమిషన్ చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది ఎందుకంటే రిక్షా బండ్ల వల్ల ఏంటంటే కొన్ని ఇరుకైన సందులో ఆటోలు పోవు కాబట్టి ట్రాక్టర్లు పోవు కాబట్టి ఆ బండ్ల ద్వారా లిఫ్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ వేసేదానికి బాగుంటుందని చెప్పని ఫస్ట్ కార్యక్రమం అట్లా మొదలుపెట్టాం అలాగే మన కాపు వీధిలో దేవిరెడ్డి వారి వీధి ఉంది కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ కనీసం అటువైపు నడిచేదానికి కూడా పోయేవాళ్ళు సాధించేవాళ్ళు కాదు అక్కడే అనేక రకాలుగా అన్నీ అక్కడే జరిపేవాళ్ళు పోయే పరిస్థితి లేదు అలా ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ అక్కడ ప్రజలందరూ కోరారు మాకు ఈ సమస్య ఉన్నప్పుడు ఆ రోజు అది చిన్న సమస్య అనుకొని నేనైతే మాత్రం నేనైతే పెద్ద కుటుంబం కాదు నేను ధనవంతుని కాదు ఏమీ కాదు అయినా కానీ నన్ను ప్రజలు ఆదరించి నాకు ఓటేసి గెలిపించిన తర్వాత వారికి నేను ఏదో చేయాలని చెప్పనే ఒక తపరతో ఆ రోజు నేను నా సొంత నిధులతో ఫస్ట్ చిన్న పని అనుకొని ఆ రోజు ప్రయత్నం చేశాను అది నిజంగా ఈరోజు వాళ్ళైతే వాళ్ళు నన్ను ఆడకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం నిజంగా ఎంత అనేది నాకు నిజంగా కనబడుతుంది అది చిన్న పని అయినా కానీ పెద్ద పనిగా దాన్ని చేసి ఇచ్చేసాం ఫస్ట్ తర్వాత ఈ వెహికల్స్ అన్నీ కూడా శానిటేషన్ కోసం ఇచ్చాం అలాగే నా ఏరియాలో ఏంటంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు పనిచేస్తుంటారు షాప్లో కనీసం వందల్లో ఉన్నారు దాదాపు వందల్లో నుంచి షాప్లో పనిచేసే వాళ్ళందరూ ఉంటారు వందల నుంచి వేలల్లో కూడా ఉంటారు మొత్తం మీద ఈ మూడు బజార్లు కలిపి ఉంటారు వారికి యూరిన్ పోయేదానికి కోసం కానీ ఏదైనా వాళ్ళు వాష్రూమ్ వాడుకునేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండి ఆ రోజు ఎందుకంటే సాటి స్త్రీ కాబట్టి ఆమెకి చెప్పుకున్న తర్వాత ఆమె వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని ఒక సులభ కాంప్లెక్స్ కావాలని చెప్పని మేము కోరంగానే ఇలాంటి కమర్షియల్ ఏరియాలో మనకి సులభ కాంప్లెక్స్ సైట్ దొరకాలంటే చాలా కష్టం ఆ తరుణంలో మా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఎక్కడైనా ఉంటే మీరు పెట్టండి అని చెప్పిన తర్వాత అలాగే అని చెప్పని ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కమిషనర్ గారు మీరు సైట్ ఉంటే చూసుకోండి పెడతాం అని చెప్పని కాపు వీధిలో నడిబొడ్లో కింద లేడీస్కి పైన జెంట్స్కి నాకు తెలిసి నెల్లూరు పట్టణంలో ఫస్ట్ టైం ఆ టైంలో 2 ఫ్లోర్స్ సులభ కాంప్లెక్స్ కట్టింది కాపులో ఉంటుంది అది కూడా ఆ రోజు సైట్ కార్పొరేషన్ ఇచ్చింది మొత్తం కూడా ఖర్చు పెట్టి మేము కట్టాం సొంత నిధులతో దాన్ని నిజంగా చాలా హ్యాపీ ఈరోజు ప్రజలందరూ కూడా చాలా దాని గురించి ఇదవుతున్నారు దాన్ని కట్టనీయకుండా అడ్డుకోవాలని కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు అయినా కానీ ఎక్కడ కూడా ఇది కాకుండా దాని మీద ఎందుకంటే ఆ రోజు మనం అధికారంలో లేము అదే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు ఇంకొకరు కూడా లోకల్గా పెద్ద నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరికీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు మామూలుగా ఇబ్బంది పెట్టలేదు నా మీద కేసులు కూడా పెట్టారు అయినా కానీ ఎక్కడ కూడా వెనకడిగకుండా మా ఒక ఎమ్మెల్యే గారి అతని ఒక దాంతో నేను ఖుషితో ముందుకెళ్ళి అది ఎంత దూరం అని చెప్పని కలెక్టర్ గారి దగ్గర కూడా కూర్చొని మేము కట్టినా కానీ చాలా ఆనందంగా ఉంది సొంత డబ్బులు పోయినా కానీ ఈరోజు మేము చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే అక్కడ ప్రజలు మేము పోయినప్పుడు చెప్పాను కదా ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎప్పుడు కూడా జనాలు మర్చిపోరు ఆ ఉద్దేశం అలాగే నెక్స్ట్ ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టాం ప్రజలకి ఉచితంగా వాటర్ ఇవ్వాలని చెప్పని దానికి కూడా మా నగర శాసన అనిల్ కుమార్ యాదవ్ గారి పూర్తి సహకారంతో నేను దాన్ని వాటర్ ప్లాంట్ కూడా పెట్టాను ఈరోజు కూడా ఉచిత వాటర్ ఇస్తూ ఉన్నాము ఇంకా కూడా
వీలైనంతవరకు నా వార్డులో అభివృద్ధి పనుల విషయంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు కాంప్రమైజ్ చేయలేదు ఎంత దూరమైనా పోతాను ఇంకో విషయం ఏందంటే మాకు ఒక మంచి నాయకుడు మేము నిజంగా అభివృద్ధి పనుల ఎప్పుడు కూడా మాకు తోడుండే వ్యక్తి నిజంగా మాకు ఎమ్మెల్యేగా ఉండడం అనిల్ కుమార్ గారి మాదృష్టం అది మేము ఎంత దూరమైనా గాని అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు మేము చేస్తామని చెప్పని అలాగే మా వెంట ఉంటాడు మాకు సహకారం పూర్తిగా ఉంటాదని కూడా మేము ఆశిస్తూ ఖచ్చితంగా నా వార్డు ఎంత దూరం తీసుకోపోవాలో అంత దూరం నేను తీసుకోపోయి నా వార్డుని నిజంగా అయితే ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలని చెప్పని నా కోరిక కాకపోతే మాది కమర్షియల్ ఏరియా ఓల్డ్ సిటీ నాది ఎక్కడ కూడా నాకు ఎక్కువ చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి అవకాశం లేదు ఉండదు అవకాశం ఉండదు కదా అయినా కానీ దాంట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు చేసే ప్రయత్నం అయితే మాత్రం 100% నేను చేస్తానని చెప్పని నేను అయితే ఆ లక్షణం తీసుకుంటే మీ డివిజన్ కి సంబంధించి ఇటీవల మనం చూసామో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమంది పెన్షన్ తొలగించారు సో మీ డివిజన్ లో ఎవరైనా పెన్షన్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళకి ఎందుకు తొలగించాల్సి వచ్చింది యాక్చువల్ గా అది తప్పుడు ప్రచారం ఎవరి గడ అరువునే వాళ్ళకి పెన్షన్స్ తీసేది సిస్టమే లేదు ప్రతి 6 మంత్స్ కి ఒక వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా మీకు అప్లికేషన్ మీకు పెన్షన్ కావాలంటే మీరు నాకు అప్లికేషన్ పెట్టిన తర్వాత 6 నెలల్లోనే మీకు పెన్షన్ వస్తుంది వితిన్ 6 మంత్స్ లో ఓకే ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలన్నా కానీ ఏదైనా పథకం తీసుకోవాలంటే ఆ జన్మభూమి కమిటీ కాడికి పోవాలా వాళ్ళ చేతులు తడపాలా తీసుకోవాలా ఈరోజు ఆ పరిస్థితి లేదు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం నిర్మించిన తర్వాత ప్రతి ఒక్కరూ అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఏమీ చూడకుండా టీడీపీనా బీజేపీనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెసా అని కాకుండా మతం కులం ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి సచివాలయం సెక్రటరీలు ప్రతి ఒక్క అరువురికి పథకాలు అందిస్తున్నారు దాంట్లో మాత్రం ఏం డౌట్ లేదు అదే లాస్ట్ టైం ఆ పరిస్థితి లేదు జన్మభూమి కమిటీలు పెట్టి చాలా ఇబ్బంది పడ్డు ఎవరైనా చనిపోతే మళ్ళీ పెన్షన్ ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు అట్లా కాదు ఎవ్రీ 6 మంత్స్కి వెరిఫికేషన్ ఎందుకంటారంటే ఒకవేళ అరువులైన వాళ్ళు తీసుకుంటే బాగలేదు అనర్హులకి తీసుకోవడం కరెక్ట్ కాదు వాళ్ళ వల్ల అరువులు ఇబ్బంది పడతారని చెప్పని వెరిఫికేషన్ ఎవరికైనా కానీ ఇంట్లో ఒక జాబ్ హోల్డర్ ఉంటాడు లేదంటే వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఉంటాయి లేదంటే సొంత ఇల్లు ఉంటుంది అనేక రకాలు ఉంటాయి వాటిలో ఏదైనా మ్యాచ్ అయినప్పుడు వాళ్ళని ఏదైనా ఉంటే తీస్తారే తప్ప నుంచి అరువులైన వాళ్ళని ఎవరిని కూడా తీసే పరిస్థితి లేదు అలాగే మొన్న చెప్పిన దాంట్లో కూడా ఎవరికీ తీలేదు ఎవరికీ తీలేదు అందరికి కూడా మళ్ళా అందరికీ పెన్షన్లు ఇచ్చారు ఈసేమో చెప్పారే కానీ అట్లా జరిగే పరిస్థితి లేదు 100% అరువులు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తుందని చెప్తున్నాను మీరేమంటున్నారంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలో చేతులు తడపాలి అవును అయితేనే పని అయ్యేదని మీరు అంటున్నారు వాళ్ళు ఏమంటారంటే పెన్షన్ రాలేదని అడిగితే దాడులు చేస్తున్నారు వైసీపీ దౌర్జన్యాలని వాళ్ళు అంటున్నారు ఎట్లా జనాలకి ఏంది కన్ఫ్యూజన్ ఏది కరెక్ట్ సార్ నేను చెప్పేదానికన్నా మీరు మీరు ఉన్నారు మీరు ఎందుకంటే మొత్తం తిరుగుతుంటారు జిల్లా కావచ్చు రాష్ట్రం చేయరు అంటే మేము క్వశ్చన్ మేము మీకే వస్తున్నాం సార్ మీరు తిరుగుతుంటారు ఎక్కడైనా కానీ పెన్షన్ అడిగిన వాళ్ళని కొట్టిన దాఖలాలు ఒక్కటన్నా చూపించండి సార్ ఏదైనా పథకం అడిగిన వాళ్ళని మీకు రాదని చెప్పని దౌర్జన్యం ఒక్క దగ్గర చూపించండి ఫలానా దగ్గర జరిగిందని చెప్పండి ఖచ్చితంగా ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకుంటాం సార్ ఇవన్నీ ఏదో పులమాల బురద పులమాల అనే ఒక తపన తప వాస్తవాలైతే మాత్రం కాదు కాదు ఓకే రైట్ కాన్ఫిడెంట్గా చెప్పగలరు 100% చెప్తాం సార్ ఎందుకంటే ఒక మనం జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం నిర్ణయించి ఎవరు కార్పొరేటర్ అవసరం లేదు దానికి ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా అరువులు అయితే నేరుగా పోతే అక్కడ కూర్చుంటే ఒక సంస్థ ఉంది దాన్ని సిస్టమ్ ఉంది ఖచ్చితంగా ఆటోమేటిక్గా అరువులు అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఈరోజు చెప్పండి ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒక డివిజన్ ఉందనుకోండి డివిజన్లో ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి సపోజ్ 100 ఇళ్ళు వైఎస్ఆర్సీపీ ఉండరు 100 ఇళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండరు 100 ఇళ్ళు బీజేపీ ఉండరు అన్ని రకాలు ఉంటారు కానీ ఈరోజు 70% ఎందుకంటే 30% అనర్హులు ఉంటారు కాబట్టి ఒకవేళ సపోజ్ 70% ఒకవేళ తీసుకుని ఉన్నా కానీ ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అవ్వో లేకపోతే ఒక బాబు పెన్షన్ కావచ్చు అమ్మఒడి కావచ్చు జగన్ తోడు కావచ్చు లేదంటే ఫీజు రేమెన్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు అలా ఒకటి కాదు చేయుత కావచ్చు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఒక కుటుంబంలో ఎవరో ఒకరు లబ్ధి పొందుతున్నారు అలాంటప్పుడు మనం అడిగితే మేము దాడులు చేస్తున్నాం అనేది చాలా బాధాకరమైన విషయం సార్ అది ఇకపోతే
మీ కార్పొరేటర్లు అంటే 54 డివిజన్లకు 54 మంది మీ అందరి మధ్య సఖ్యత ఎలా ఉంది? ఈ మధ్య కొత్తగా ఒక టాక్ వినిపిస్తుంది, మూడు వర్గాలుగా విడిపోయాయి, శ్రీరెడ్డి వర్గం, అనిల్ వర్గం, రూప్ వర్గం. ఏది వాస్తవం? ఏది వాస్తవం కాదు సార్, మేమంతా ఒకటే. మేమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఎక్కడ కూడా ఏమి కూడా ఏమి సార్, మా 54 మంది కార్పొరేటర్లు మేమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం. కలిసిమెలిసి ఉంటున్నారు? ఖచ్చితంగా కలిసిమెలిసి ఉంటాం సార్. మీరేమో 54 మంది కార్పొరేటర్లు అండి, మేమంతా ఒక ఫ్యామిలీ, మేము కలిసిమెలిసి ఉంటాం అంటున్నారు. కానీ కొన్ని కార్యక్రమాల్లో చూస్తే ఒక వ్యక్తి వస్తే ఇంకో వ్యక్తి రావట్లేదు, ఆయన కార్పొరేటర్లు ఆయనకు దగ్గరగా ఉండే వాళ్ళు ఏదైతే వస్తున్నారో వాళ్ళు వస్తే వీళ్ళు రావట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? అలా ఏం లేదు సార్, ఎందుకంటే రూరల్ సిటీ, రూరల్లో అభివృద్ధి పనులు చేసుకునేదాకా ఆ కార్పొరేటర్లు వాళ్ళు అలా ఉంటారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అందరు కార్పొరేటర్లు అందరం కూడా కలిసి అయిపోతాం సార్. అట్లా ఎందుకంటే ఆ కాన్సెన్స్ వేరు, ఈ కాన్సెన్స్ వేరు కాబట్టి ఏ కాన్సెన్స్ ఆ కాన్సెన్స్లో వాళ్ళు పనిచేస్తారు. దాన్ని మనం విభజించి చూడాల్సిన అవసరం లేదు సార్. అది అసలు నథింగ్ అంటారు? నథింగ్ సార్. ఓకే, మరి మీ మధ్య అలా అంటే మీ పార్టీలో ఇప్పుడు కుమ్ములాటలు, అదేవిధంగా వర్గ విభేదాలని ప్రతి పార్టీలో కామన్గా మారిపోయాయి కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా. సో మీ పార్టీకి సంబంధించి సిటీలో కావచ్చు, రూరల్లో కావచ్చు, అంటే మీరు వదిలేసండి సిటీ చూసుకున్నాం, సిటీకి సంబంధించి ఏం వర్గ విభేదాలు లేవంటారు? అసలు మాకు లేవు సార్, మా వర్గ విభేదాలు ఏం లేవు సార్. ఇప్పుడు మీ ఏదైనా వార్డు సమస్యల పరిష్కారానికి ముందుగా మీరు ఎవరిని అప్రోచ్ అవుతారు సార్? ఎందుకంటే ఒక వార్డులో ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే మన నగర శాసనసభలో మనం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అతన్ని మేము అప్రోచ్ అవ్వాలి, అతన్నే కలుస్తాం. ఏదైనా ఆయన సహకారం ఎలా ఉంది మీకు? బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది. అతని సహకారం లేకపోతే మేము ఇంత అభివృద్ధి పనులు ఎలా చేయగలుగుతాం? అదేవిధంగా ఇకపోతే అధికారులు, ఎందుకంటే ప్రజాప్రతినిధులు వేరు, అధికారులు వేరు, కొన్ని సమస్యలు అధికారులు పరిష్కరించాలి. మరి ఎలా అధికారులు సమస్య అంటే చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ఎన్బి, చాలా శానిటేషన్ చాలా ఉంటాయి. సో మీ వార్డు సమస్యలు పరిష్కరించే రీతిలో మరి అధికారులు ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? అధికారులు ఎలా సమన్వయం అంటే సార్, మనకు ఒక కార్పొరేషన్ ఉంది, మనకు ఒక కౌన్సిలింగ్ ఉంది, మాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఖచ్చితంగా మా సమస్యల మీద మేము వెళ్తాం, వెళ్ళి కార్పొరేషన్కి వెళ్తాము, మాకు ఏదైనా పనులు ఉంటే, ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతాం, చేస్తాం. మాకు అక్కడ జరగిన పరిస్థితుల్లో ఉండేటప్పుడు అప్పుడు మేము ఖచ్చితంగా మా నగర శాసనసభల దృష్టికి తీసుకెళ్ళి దాని కూడా పరిష్కారం అయ్యే దానికి చూసుకుంటాం. మీ వార్డు సమస్యల గురించి కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తున్నారా? 100% సార్. ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయి మరి వాటికి? ఖచ్చితంగా ఆ పరిష్కారం అయ్యేదాకా మేము పోరాటం అయితే చేస్తూనే ఉంటాం. ఈ మధ్య హౌస్ ట్యాక్స్ల గురించి నేను కౌన్సిల్లో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా నేను చెప్తున్నాను. అంటే కొన్ని దగ్గరలో పెరిగిపోయినాయి, ఎందుకు పెరిగాయి, ఏంది అంటే అవగాహన లేక అది కూడా. నెక్స్ట్ ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళు ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొంచెం చేర్పులు మార్పులు ఉంటే వాటి గురించి కానీ, ట్రాఫిక్ గురించి కానీ, అట్లా కొన్ని కొన్ని సమస్యల మీద అన్నిటి మీద కూడా చర్చిస్తూ ఉంటాం. అవి పరిష్కార దిశగా జరుగుతూనే ఉంటాయి. ప్రతి కార్పొరేటర్ని కామన్గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉందండి, ఏంటంటే జిల్లా చరిత్రలో నాకు తెలిసి, నాకు ఒక 35-38 ఇయర్స్ ఉంటే నాకు తెలిసి ఎప్పుడు కూడా 54-54 క్లీన్ స్వీప్, అంటే నాకు ఊహ తెలిసి ఎప్పుడు చూడలేదు. కానీ ఈసారి మాత్రం అసలు అనుకునే రీతిలో సాధ్యమైంది. కానీ దీని మీద చాలా విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమాలు జరిగాయని, డబ్బులు భరించారని, ఓటర్లు ప్రలోభ పెట్టారని రకరకాలుగా ఉన్నాయి. వీటిల్లో ఏది కరెక్ట్? ఒక్కటి సార్, మన స్వతంత్రం వచ్చి దాదాపు ఇంచుమించు 76-77 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా ఎవరు కూడా ఎన్నో ఎలక్షన్లు జరుగుతాయి. అవును, అధికారంలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ప్రభావం పెట్టో లేకపోతే ఏమన్నా బయపించో లేకపోతే ఇంకేమైనా ధనం ఇచ్చో చేసుకోవాలంటే అంతకుముందు వాళ్ళు అవ్వచ్చుగా. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, కాంగ్రెస్ వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది, అధికారంలో ఉంది, టీడీపీ అధికారంలో ఉంది, వాళ్ళందరూ చేసుకోవచ్చుగా. అంటే ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు అన్నారు కదా, అందుకే మేము అప్పుడు ఎవరు అడగాలి అంటున్నారు. లేదు, చాలా తప్పది. ఎందుకంటే ఈరోజు ప్రజలకి ఒక నమ్మకం కుదిరింది, మనకి మంచి ఒక నాయకుడు ఉన్నాడు, అతని వల్ల మనం మంచి ఫ్యూచర్ ఉంటుంది, మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజలు అతని మీద ఫుల్ కాన్ఫిడెన్స్. ఆ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రజలందరూ అంటే వన్ సైడ్, ఈరోజు నన్ను చూసి ఓటేసినా ఏగిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఖచ్చితంగా ఓటేశారు. ఎందుకంటే నా డివిజన్లో నేను చెప్పుకున్నాను అనుకోండి అది సెల్ఫిష్ అవుద్ది. సర్లే, నేను వదిలేసిన వార్డులో ఉంటానండి, నేను ప్రజలకు అందుబాటులో ఉంటానండి అని నేను చెప్పుకోకూడదు, నా గురించి పబ్లిక్ చెప్పాలి. అలాగే నేను మొన్న 90% ఓటింగ్ నాకు వచ్చింది, నా వార్డులో 10% రెండు పార్టీలకు వచ్చాయి, బీజేపీ కానీ టీడీపీ కానీ. అది నాది ఉండొచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కూడా ఉండొచ్చు, ఎందుకంటే మేము గెలిచింది ఆ సింబల్ మీద. ఓకే,
मे गे फैन गुंद सिंबल मीद मे गेल अभी खचिता मा नायक मीद नमक उठा खचिता 55-54 क्लीन स्वीप नैक्स्ट राबो 2024 की जगनमोहन रेडी गारेमो 175 वै नाट अंटार साध्यमंटारा सर एंक साध्यम का सर एंकं प्रजलते टीडीपी नमे पैस्थ सर वैसी नमी चपा सर यह वाल चूस्ट मध्य निगढ़ चुनाव वाली वंटरी पोराटम से धैर्य ले फस्ट पाइंट मेमेपू वे मेमेपू वंटरी वस्तम सिंह सिंगि सिंह सिंगि अलागे आये पवन कल्याण इतना मंदिर कल वालू प्रयत्न और इंदवल अंत वाल प्रजल मन नम सिंगल मन वालको मन अंदर कल गुंपेमना चयलता का अद स्वामी चपेन गुंप अभी वचना सिंगल वस्तु खचिंग 175 खचिंग कड़ता सर दो डाउट सर अटे मैं विभजन मैं सामचार मेरे को मतमे अट्ना प्रूफ्स ले मूड वर्ग अंटे अट्ला प्रचार जो अनेक वर्ग कोटन रेडी वर्ग रूप वर्गमें और वर्ग विभजिस्ते वर्ग में चरतर मेरे ये वर्ग चंदन वो मेमंदर नासी वर्ग अंत नीन अंदर मेरे चुतना एकवचन चपला दाटो अंदर मेमंत ने वर्ग सर मे मत जगनमोहन रेडी वर्ग मे जगनमोहन रेडी गार वर्ग आयन सार्थ में मेचेवा आये दार नड़चेवा मेमंदर इपड़ा जगनमोहन रेडी वर्ग मैं वर्गलते सर काकते एक्कड़ा चपेन कदा इन नगर में उड़ेटपुर नगर शासन में उत कड़वाल एंकंटे अट रूरल रूरल उवे को एक् शासन सब कड़ताकू सपरेट वर्ग सर मैं वर्गे वर्ग मे जगन वर्ग सर वेरे वर्ग सर मे वार्ड प्रजल के लास्ट चपदल वार्ड प्रजल के अच्छे निजी नु रु सारू 2014 श्रीमती वेलु सुधाराणि गारिनि गेलिपिंचारु मंची मेजारिटी तो अलागे 2019 नन्नु इंका मंची मेजारिटी तो अंटे पक्क वारिकि डिपाजिट कूडा लेकुंडा नन्नु गेलिपिंचिन निजंगा वारिकैते नेनु प्रति ओक्करिकि पेरु पेरुन धन्यवादालु अनुकुंटू वारिकि एप्पुडु कूडा नेनु रुणपडि उंटानु अलागे ना वार्ड प्रजलनु कूडा मरोसारी శిరస ఉంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళ అభిమానం ప్రేమాభిమానాలు నా మీద ఇలా ఉండాలని నేను కూడా ఎప్పుడు కూడా నా కంటంలో ఊపిరి ఉన్న వరకు ఎప్పుడు కూడా వారిని నేను మరిచిపోను ఎందుకంటే నాకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సద్వినియోగం చేసుకోకుండా నేను వాళ్ళ దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి దారిలో నడుస్తానని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం 2023 లో अंदर नूत संव शुभाकांक्षलु अलागे राबोये मन संक्रांति का संक्रांति शुभाकांक्षलु तेलुपुतु 2023 प्रति संतोषंगा प्रति व्यापार अभिवृद्धि चेंदुतू प्रति आरोग्यंतो अंदर बागा उंडालनि चेप्पनि नेनु ना ओक वार्ड प्रजलकु गानि मन नेल्लूरु पट्टण प्रजलंदरिकी प्रति मरोसारी शिरस्वंति धन्यवादालु तेलुपुतुन्नानु थैंक यू महेश गारु मी समयानी मा कोसम केटायिंचिनंदुकु थैंक यू वेरी मच मीरु कॉर्पोरेट नुंचि इंका उन्नत स्थायिकि एदगालनि चेप्पि मा एएनटीवी प्रेक्षकुलंदरि तरपु नुंचि मनस्फूर्ति कोरुकुंटुन्नानु थैंक यू सर एएनटीवी तेलुगु प्रेक्षकुलंदरिकि कूडा मुंदुगा 2023 नूतन संवत्सर शुभाकांक्षलु तेलुपुकुंटू अलागे मा 46 डिविजन अभिमानुलकु अला मा अभिमान देवुळ्ळकि अंदरिकि कूडा प्रति ओक्करिकि मुंदस्तुगा भोगि संक्रांति क्रम शुभाकांक्षलु संवत्सरं अंदर सुख संतोषालतो उंडालनि प्रति व्यापार अभिवृद्धि चेंदालनि मनस्फूर्तिगा कोरुकुंटू मरोसारी प्रजलंदरू शुभाकांक्षलु तेलुपुकुंटां।
మున్సిపాలిటీ నేను నా డివిజన్ క్యాప్టెన్ మరొక డివిజన్ క్యాప్టెన్ లో మళ్ళీ కలుద్దాం।